అయితే మీకోసం మీకోసం కాదు మాకోసం ఓ చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిది పెట్టుకున్నాం. ఈ ర్యాపిడ్ ఫైర్లే కష్టం. మా దగ్గర కలర్ఫుల్ రోజెస్ ఉన్నాయి. ఓకే. అలాగే ఓకే. We're expecting colorful answers from you, sir. Okay. Colorful answers, huh? So, manchi questions kuda unnai ma daggara rapid fire. Ardham avutundi. Alage mee daggara unna sweets, chocolates. I mean chocolates. Meeku ivvali. Meeku baaga anipinchina questions ki nenu baa samadhanam cheppanu anukunna vaatiki icchesthe we feel. Okay. All right. Chala baaga pandaga chestuntam. Okay. So, first, meer natinchina chitralo meeku baaga ishtamainadi Shiva, Manmadhudu, Geetanjali. Tapiman cheppeyali. Geetanjali. Right. Okay. Sir. ఈ క్వశ్చన్ అంటే వెంటనే చెప్పక్కర్లేదు, మీరు టైం తీసుకునే చెప్పచ్చు. అక్కినేని నాగేశ్వరరావు గారికి, నాగార్జున గారికి మాత్రమే పాసిబుల్ అవుతుంది. అప్పుడు శ్రీదేవి గారు మీతోనూ యాక్ట్ చేశారు, నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేశారు. ఇప్పుడు రకుల్ చైతుతో యాక్ట్ చేశారు. రారుండ వేడుకు చూద్దాం. ఇప్పుడు మీతో కూడా ఎందుకు అక్కినేని ఫ్యామిలీకే పాసిబుల్ అవుతుంది? అది నేను చెప్పాల్సింది కాదు కదా, చెప్పాలి మీరే ఆన్సర్. నేను ఎక్కడ చెప్తాను, మేబీ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నారు, సో పాసిబుల్ అయింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ మీరు ఇంటి ఇక్కడికి వచ్చి, కానీ యూఆర్ ఆల్వేస్ లుకింగ్ లైక్ 30 ఇయర్స్ ఓన్లీ. ఐమ్ 30 అగైన్. రైట్. నాగ చైతన్య యాక్ట్ చేసిన సినిమాలో మీకు నచ్చింది మజిలీ, ప్రేమం, సవ్యసాచి? మజిలీ. ఐస్ చాక్లెట్ ఇవ్వాలా? మీకు నచ్చినప్పుడే ఇవ్వాలి, ఇబ్బంది ఏం లేదు. సార్ మీరు చాలా మంది బ్యూటిఫుల్ హీరోయిన్స్ తో వర్క్ చేశారు, సో మీ ఫేవరెట్ హీరోయిన్ అంటే ఏం చెప్తారు? నా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి, శ్రీదేవి గారు, విజయశాంతి గారు, రమ్యకృష్ణ గారు, ఇప్పుడు రకుల్. రమ్యకృష్ణ గారు, ఆవిడతో చాలా సినిమాలు చేశారు కదా, మీకు ఫేవరెట్ మూవీ ఏంటి? ఫేవరెట్ మూవీ ఈ మధ్య కాలం చేసిన సోగ్గాడే చిన్న, నాకు బాగా ఇష్టమైన సినిమా, చాలా బాగుంటుంది, పాటలు కూడా బ్యూటిఫుల్ గా ఉంది. రైట్. మీ సినిమాల్లో మళ్ళీ సీక్వెల్స్ చేయాల్సి వస్తే దేన్ని ఎంచుకుంటారు? నిన్నే పెళ్ళాడతా, రక్షణ, కింగ్? నిన్నే పెళ్ళాడతా, రక్షణ, కింగ్? కింగ్. వీటిలో సీక్వెల్స్ చేయాల్సి వస్తే రక్షణ అనేది బెటర్ అవుతుంది, ఎందుకంటే ఒక పోలీస్ క్యారెక్టర్ ఈజీ. పోలీస్ క్యారెక్టర్ ఈజీ టు డూ ఇట్. రైట్ సార్. మీకు చాలా ఫ్రెండ్లీగా అనిపించే హీరోస్ ఎవరు? బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, మీ జనరేషన్ హీరోస్? నాకు దీంట్లో ఇద్దరు చెప్పాలి, బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్, దట్ ఈస్ చిరంజీవి గారు అండ్ నాతో వెంకటేష్ గారు. ఇద్దరికి ఇద్దరు అంటే మేము బాగా ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో, యంగ్ జనరేషన్ హీరోస్లో మీకు నచ్చిన హీరో మీ ఇంట్లో వాళ్ళు కాదండి, విజయ్ దేవరకొండ, శర్వానంద్, నాని? ఇప్పుడు నచ్చిన యంగ్ హీరోస్? ఇప్పుడు నచ్చిన యంగ్ హీరోస్ అంటే విజయ్ దేవరకొండ ఈ మధ్యనే వచ్చారు, అందుకే లాస్ట్ వన్. నాని వచ్చి చాలా రోజులైంది, చాలా రోజులు. ఎట్లా కంపేర్ చేస్తారు అంటే మా అకౌంట్ లో అలాగే ఉంది సార్, కుదరదు. వీళ్ళంతా ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి. జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్. సో విజయ్ దేవరకొండని తీసి ఇంకేమైనా పేరు పెట్టుకోమంటారా మమ్మల్ని? అదే సేమ్ ఆ ఏజ్. ఇప్పుడు బాలకృష్ణ, చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున అంటే వన్ జనరేషన్, వన్ దీంట్లో వచ్చారు. సో శర్వానంద్, నానితో పాటు సుమంత్, దిస్ ఐ లైక్ నాని వెరీ మచ్. మీ నాన్నగారు చేసిన సినిమాల్లో ఏ సినిమాని రీమేక్ చేయాలనుకుంటారు చేయాల్సి వస్తే? దేవదాసు, ప్రేమాభిషేకం, మేఘ సందేశం? పోనీ, మీరు మీకు ఇష్టమైన మూవీ ఏంటి మీ నాన్నగారు చేసిన మూవీస్లో? నాకు ఇష్టమైన మూవీస్ చాలా ఉన్నాయి. మాయాబజారు, దాంట్లో నాన్నగారు కాకుండా చాలా మంది ఉన్నారు, మిస్ అమ్మ, మూగ మనసులు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. ఓకే. అందుకనే ఈ మూడు సినిమాల్లో చెప్పిన నాకు ఫేవరెట్ కాదు. దేవదాస్ ఇస్ అల్టిమేట్ క్లాసిక్. సో అండ్ మీరు కూడా దేవదాస్ చేశారు రీసెంట్గా? అఖిల్ హీరో కాకపోతే ఏ ప్రొఫెషన్ లో రాణిస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రొడ్యూసర్, క్రికెటర్, బిజినెస్ మ్యాన్? వాడి ఇష్టం. నేనేమో చెప్పడానికి, నేనేమో చెప్పడానికి. యువర్ ఫాదర్ సార్? నో, ఐ విల్ నెవర్ టెల్ మై ఫాదర్. మా నాన్నగారు నాకు ఎప్పుడూ చెప్పలేదు. ఇట్స్ జస్ట్ యువర్ గెస్సింగ్. ఆయన దాంట్లో రావాలి అని కాదు. ఐ వాంట్ హిమ్ టు బి ఎ హీరో ఓన్లీ. నాన్ వెజ్ లో మీకు ఇష్టమైన ఐటమ్ ఏంటి? చికెన్, మటన్, సీ ఫుడ్?
ఆల్ ఆఫ్ దట్ ఐ ఈట్ ఇట్ హ్యాస్ టు బి హెల్తీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే హెల్తీగా ఉండాలి ఓ కారాలు మసాలాలు వేసేసి అసలు దాని టేస్ట్ తెలవకుండా చికెన్ తింటున్నావా మటన్ తింటున్నావా ఫిష్ తింటున్నావా అని తెలవకుండా అన్నీ ఒకే రకంగా ఉంటాయి ఎందుకంటే మనకి టేస్టింగ్ ఓన్లీ మసాలా సో ఐ ఈట్ ఎవ్రీథింగ్ మీ అబ్బాయి నాగ చైతన్య వంటలు బాగా చేస్తారని కోడల్ సమంత చాలా ఇంట్రడ్యూస్ లో చెప్పారు మరి మామూలు నాగార్జున చేస్తారా చీరా వాడు నా దగ్గరే నేర్చుకున్నాడు మీరు బాగా కుక్ చేసే డిష్ ఏంటి సార్ అంటే మీ ఫేవరెట్ డిష్ ఏం కావాలి వాట్ యు నీడ్ అంటే ఏది బాగా చేస్తారు ఎవ్రీథింగ్ ఇంట్లో మీరు చేస్తే ఇది మా నాన్నగారు బాగా చేస్తారు అని మీ ఎవ్రీథింగ్ ఐ కుక్ ఆల్ ఆఫ్ దెం కాంటినెంటల్ డిషెస్ ఇండియన్ డిషెస్ నార్త్ ఇండియన్ డిషెస్ రాజస్థానీ బిర్యానీ మీకు వాట్ ఎవర్ యు వాంట్ ప్లీజ్ ఒక్కసారి మా ఇద్దరిని మీ ఇంటికి తప్పకుండా రండి.